ఆక్వా సంక్షోభానికి ప్రధాన కారణం 9 ప్రధాన కంపెనీలు ఒకే సామాజిక వర్గంలో ఏర్పడి సిండికేట్ గా మారటంతో తరలపై ప్రభావం చూపిస్తున్నారని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఏనాడు సీడ్ ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై నియంత్రణ లేకుండా పోయిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీటిపై పూర్తిగా నియంత్రణ చేపట్టారని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు సోయా ఫిష్ మిల్ గ్లూటియన్ ధరలు తగ్గుతున్నా ఫీడ్ ధరలు మాత్రం పెంచుకుంటూ పోయారని గుర్తు చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీడ్ ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నియంత్రణలోకి తెచ్చారని గుర్తు చేశారు. ఫోర్స్డ్ హార్వెస్ట్ పరిస్థితులు వచ్చినప్పుడు కంపెనీలు పెద్ద సంఖ్యలో స్టోరేజ్ చేసుకుని అధిక ధరలు వచ్చినప్పుడు అమ్ముకుంటూ రైతులను నష్టాల్లో ముంచేసేవారని తెలిపారు. ఇప్పుడు సీఎం జగన్ రొయ్యలకు నిర్దిష్ట ధరలు నిర్ణయించాలని 100 కౌంట్ కనీసం 210 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో కూడా విద్యుత్ రాయితీ పూర్తి స్థాయిలో అమలుకు స్ట్రీమ్ లైన్ చేస్తున్నట్లు తెలిపారు. నాన్ ఆక్వా జోన్ పరిధిలోకి మిగిలిన గ్రామాలు కూడా కలుపునట్లు తెలిపారు. డ్రైవ్స్ ఇవ్వటం, కరెంట్ ఇవ్వటం అబ్బందని చేసుకుంటున్నారు. దాన్ని తీసుకెళ్ళి జనసేన కొత్త మా ప్రభుత్వం రాగానే వీళ్ళు కట్టించి చెప్పారు. ఎక్కడ కట్టించుతాడు ఆయనేమో, వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాను నాయకుడేమో, నాకు 10 సీట్లు గెలిపించండి వైసీపీ వాళ్ళు అభివృద్ధి చేసి చెప్పారంటాడు. అంటే ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అతనికి ఇచ్చి 25-40 అయితే దాంట్లో 10 సీట్లు గెలిపించేశారు. మిగిలిన చంద్రబాబు నాయుడు గెలిపించబడి కదా, ఈయనేం చెప్తాడు ఇక్కడ మన నాయకుడు మొత్తం అంతా నాకు, నేను మాకు అధికారం రాగానే నీళ్ళు పెట్టించాను. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇస్తే నిరుపేదకి 7 సంవత్సరాలు బట్టి 100 సంవత్సరాలు బట్టి కమ్యూనిస్టులు మిగిలిన పార్టీలు పేదవాడికి ఇల్లుంది కాలగట్టి మీద ఇల్లు వేసుకున్నవాడికి ఇల్లు కట్టించండి అని చెప్పి ధర్నాలు రాష్ట్ర రక్షణ చేసేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి లేకుండా అడిగిన వాళ్ళందరికీ సాధ్యమైనంతవరకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఇల్లు కట్టించడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాడు, దాంట్లో కడుతున్నారు, దాన్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం చెప్పిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తుంది కనుక పేదవాడు తరపు ఉంటుంది కనుక ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అన్యాయం చేద్దామని చెప్తారు. ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేయడం ఏంటి? 2 లక్షల రూపాయలు పది ఖరీదు చేసి ఇళ్ల స్థలం ఇచ్చారు, అది కడతారు 2 రోజులు ఆలస్యం ఉంది, లేకపోతే ఇంకోటి మట్టితో వద్దంట. ఎక్కడైనా మట్టితో వద్దంటే అది CR20 తోటానికి వెళ్ళిందంటాడు, దానికి అడ్డంగా వెళ్ళి కూర్చుంటారంటే మాట్లాడతాం. వాళ్ళేమో మన చల్లపల్లిలో అదేమన్నా అండి నారాయణరావు నగర్లో ఒక చెరువులో 12 అడుగులు 13 అడుగులు రోజు పెట్టి తొలగిస్తున్నారు, తోలకోవడం మట్టి అమ్ముతున్నారు. ఇవాళ పేదవాడు అంటే లేవాడు ఎక్కడ మట్టి తోలుతున్నారంటే ఆ లారీ గడ్డం కూర్చుంటే వాళ్ళు చేస్తారు. ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే మంచి పేరు చెడగొట్టుకోవడం. సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని పెడన మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణి అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మంచి నటుడే కాదు, మంచి వ్యక్తి కూడా. అందుకే ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణి అన్నారు. పెడనపట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కృష్ణ అభిమానులు ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణి గంగయ్య దంపతులు కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ MD కాజా, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, పురపాలక కార్యాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం మనందరికీ ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆయన నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణగానే ఉన్నారు. సో ఆయన సూపర్ స్టార్ కృష్ణనే కాదు, జీవితంలో కూడా సూపర్ స్టార్గానే బ్రతికారు. ఆయన ఎన్నో సేవలు చేశారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఎంపికయ్యి అక్కడ ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. ఆయన కొత్తదనం సినిమాల్లో కొత్తదనం మనకి ఇష్టమైన కలర్ తీసుకొచ్చిన ఘనత ఆయనకి దక్కుతుంది. ఎన్నో సినిమాల్లో నటించారు, కొత్తదనాన్ని ప్రజలకు అందించారు. అల్లూరి సీతారామరాజు మనం కృష్ణ గారిని మనం అల్లూరి సీతారామరాజుగా అనుకుంటాం. నిజంగా అల్లూరి సీతారామరాజు మనం చూడలేకపోయాము. కృష్ణ గారు నటించడం మూలంగా ఆయన ఆ పాత్రలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా చాలా బాధాకరంగా ఒక ఉన్నత కుటుంబంలో జన్మించి
గుంటూరు జిల్లా ఉరిపాలెం గ్రామంలో జన్మించిన హీన స్వతహాగా వాళ్ళు ఒక వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచే నటన మీద ఆసక్తి కలిగి సినీ ఫీల్డ్లోకి వెళ్ళి సినీ ఫీల్డ్లో రాణించి ఆ రోజుల్లోనే పుట్టి శ్రీరాములు గారు మద్రాసులో రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేసేదంటే ఆ దేశంలో ఈయన పాల్గొన్నారు. అంటే ఆయన అప్పటి నుంచే మనకు ఆంధ్రప్రదేశ్ కావాలి అనే వ్యక్తుల్లో సూపర్ స్టార్ గారు. ఎన్నో మంచి చిత్రాలు అల్లూరి శ్రీరామరాజు కానీ అలాగే పొలిటికల్గా చూసుకుంటే ఈనాడు ఒక పొలిటికల్ సినిమా తీయాలన్నా కృష్ణ గారు, అలాగే వ్యవసాయం సంబంధించి పాడి పంటలు ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు తీసి ఈరోజు ఒకే కుటుంబంలో. పుస్తక పఠనం వల్ల విజ్ఞానం పెంపొందుతుందని ఎస్సీ రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యుడు రత్నారావు అన్నారు. పుస్తక పఠనం వల్ల పలువురు ఉన్నత శిఖరాలు అధిరోహించారని దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యుడు మోటేపల్లి రత్నారావు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గూడూరు గ్రామంలో వివిధ కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ కష్టంతో కాకుండా ఇష్టంతో వారికి నచ్చిన అంశంలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్ఛార్జ్ నాగరాజు, సుబ్బారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.